హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషి రామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో వీళ్ళెవరు అనుకుంటున్నారా, మీకు గుర్తుందా, 1 ఇయర్ బ్యాక్ వీళ్ళతోనే మేము గోవా వెళ్ళాము. 2 ఇయర్స్ బ్యాక్ గోవా వెళ్ళాం అనమాట. సో మళ్ళీ ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి అంటే కనుక మేము జూకి వెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నాము. ఒక గంట సేపు కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ప్లానింగ్ వేసి ఫైనల్లీ అలా జూకి వెళ్దాం అనేసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇదిగోండి మా హెన్షిగా కూడా పడుకొని ఉంది. మా ముందలో అయితే మా హస్బెండ్ ఉన్నారు, అక్క వాళ్ళ హస్బెండ్ ముందులు ఉన్నారనమాట. సో ఇంకా మేము జూకి అయితే వెళ్తూ ఉన్నాం, మొత్తం అంతా కూడా చూపిస్తాను. మైసూర్ వచ్చి 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు నేను జూ అయితే చూడదు, ఫస్ట్ టైం అయితే వెళ్తూ ఉన్నాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. సో ఫైనల్లీ జూకి అయితే వచ్చామండి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే పాపని తీసుకొని నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా. అంటే నేను ఫస్ట్ టైం చూడటం, నా పాప కూడా ఫస్ట్ టైం అనమాట, మేమిద్దరం ఫస్ట్ టైము. సో తనకి చిన్న వయసులోనే అన్నీ చూపిస్తున్నాం కదా ఇలా యానిమల్స్ని. సో తను పెద్దయ్యాక ఇలా చూపించుకోవచ్చు వీడియో, ఇది చూడు నువ్వు ఈ నా ఒళ్ళో ఉన్నప్పుడు చూపించాను అని చెప్పేసి. సో నా అవుట్ఫిట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది కదా. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లవ్లీ ట్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇంకా ఫుల్ క్లియర్గా అయితే నేను చెప్తాను. సో ఇంకా మా హస్బెండ్కి అయితే నేను పంపించాను పాపకి స్వెటర్ తీసుకొని రమ్మని, కొంచెం గాలిగా ఉంది అందుకనేసి స్వెటర్ అయితే తీసుకొని వచ్చారు. అంటే మేము అన్నీ సేఫ్టీగా కార్లో పెట్టేసుకుంటాము, స్వెటరు అండ్ ఎక్స్ట్రా 2 జతలు బట్టలు గొడుగు అన్నీ పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకనేసి. సో ఇంకా మేము లంచ్ చేయలేదు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ లంచ్కి అయితే వచ్చాము. ఆ రోజు మేము వెజ్ అనుకుంటా, ఏ రోజు వెళ్ళామో నాకు గుర్తులేదు, సాటర్డే వెళ్ళాము. సో వెజ్ కాబట్టి ఇంకా మేము ఏమీ తినలేదన్నమాట, అంటే నాన్ వెజ్ తినలేదు, వెజ్ తినేసి ఇంకా మేము ఇంకా బయలుదేరిపోయాము అనమాట. జూలోకి ఎంట్రీ అయితే అయిపోయాము. ఎంట్రీ ఫీజు అంతా కూడా చెప్తాను చూడండి. జూ లోపలికి అయితే వచ్చేసాము. అదిగోండి చూసారా మా పాప ఎంత కంఫర్ట్గా ఉందో ఆ బ్యాగ్లో. అయితే నేను ఎత్తుకుంటాను అంటే మా హస్బెండ్ వద్దు అన్నారు. సో మా హస్బెండ్ ఎత్తుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏంటి ఫుడ్ ఏమీ అలో లేదు అన్నారు, బట్ పాప కంపల్సరీ కావాలనేసి నేను బనానా తీసుకున్నాను. కొంచెం పప్పు అన్నం పెడితే అది కూడా తీసేస్తున్నాను, నాకు కోపం వచ్చింది. సో ఇంకా వాళ్ళతో కొంచెం డిస్కస్ చేసి అవి తీసుకొని వచ్చాను అనమాట. హెనీ, హెన్షికా చూపించు. హెనీ, ఆర్ యూ కంఫర్టబుల్? హెనీ, అదే మేము ఎత్తుకుంటే అంత కంఫర్ట్గా ఉండేది కాదు. ఇప్పుడైతే హ్యాపీగా ముందు నుంచి ఎంత చక్కగా చూస్తుందో చూపిస్తాను, ఆగండి. హెనీ బాయ్ బాయ్ చెప్పు. బాయ్, బాగున్నాయి అన్నీ చూస్తాను వా, గుడ్ గర్ల్. ఎప్పుడో కొత్తలో వేసాం, మళ్ళీ ఇప్పుడు వేసామన్నమాట. వావ్, ఎదుగోండి బ్లూ గోల్డ్ మ్యాకా అంట. ఫస్ట్ అయితే ఈ పిట్టలు చిలకలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా రాను ఇంకా పెద్ద పెద్ద జంతువుల దగ్గరికి అయితే ఇంకా వెళ్తూ ఉంటాం. నానా, హెని బంగారం, ఇక అందులో అయితే అందులో వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే మనం అంత నీట్గా చూడలేము, అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అంత సాటిస్ఫైడ్ ఉండమని చెప్పేసి మేము ఇంకా నడుచుకొని వెళ్తూ ఉన్నాం, బట్ ఎంతవరకు నడుస్తామన్నది మాకైతే తెలియదు. సో మీరు అనుకోవచ్చు కళ్యాణి ఫ్రీగా తిరుగుతుంది, వాళ్ళ హస్బెండ్కి పాపని ఇచ్చేసింది, వీడియో కూడా షూట్ చేయించుకుంటుంది అని చెప్పేసి. బట్ ఏంటంటే మా హస్బెండ్ నాకు ఎంత ఇమ్మన్నా సరే ఇవ్వలేదన్నమాట. ఆ బ్యాగ్లో నేను వేసుకుంటానన్నా సరే ఇవ్వలేదు, ఎందుకంటే నీది లాంగ్ ఫ్రాక్ కదా, మళ్ళీ ఏదైనా జారి పడిపోగలవు, వద్దులే రిస్క్ ఎందుకు అన్నట్లుగా మా హస్బెండ్ ఎత్తుకున్నారు. లేదంటే ఆయన కాసేపు నేను కాసేపు ఎక్కడికి వెళ్ళినా సరే అలానే షేర్ చేసుకుంటామన్నమాట. బట్ బ్యాగ్ కాబట్టి ఆయన ఇవ్వలేదు. నియర్లీ 4 అవర్స్ అయితే అలానే నడిచాము, చాలా అలసిపోయామన్నమాట. బట్ అన్నీ చూసినందుకు సాటిస్ఫైడే. ఈ డ్రెస్లో నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది, చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి నేను లవ్లీ ట్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను, కాస్ట్ 1099. సో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. నేనైతే అక్కడక్కడ కూర్చుడిపోతున్నాను, నా వల్ల అస్సలు అవ్వట్లేదు. బట్ ఇక్కడ పులులు చూసారండి, అసలు ఏదో దగ్గర నుంచే చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే నేను హైదరాబాద్ జూకి కూడా వెళ్ళాను, బట్ ఇంత దగ్గర నుంచి పులులు చూడటమా అనేసి అనుకున్నాను. మీరే చూసినట్లయితే ఏదో మీకు లైవ్లో చూసినట్టు అనిపిస్తుంది కదా. సో అక్కడ మాకు కూడా లైవ్లోనే చూసాం, బట్ ఏదో దగ్గర నుంచి పులితో సెల్ఫీ దిగితే ఎలా ఉంటుంది ఆ విధంగా అనిపించింది అనమాట. అంత దగ్గరకు ఉన్నాయి ఇక్కడ పులులు, అయితే ఒకటికి ఒకటి దెబ్బలాడుతూ ఉన్నాయన్నమాట. సో ఇంకా అలా చూసి ఎంజాయ్ చేసి ఇంకా అలసిపోయాం చాలా.
సో ఇలా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చాక ఒక మంచి మూవీ అయితే చూడాలనిపిస్తుంది కదా. అవును, మూవీ అంటే గుర్తొచ్చింది, మొన్న బాహుబలి ఏమైనా సంపాదించింది కదా బాక్సాఫీస్లో. ఆ మూవీ ఎంత సంపాదించింది బాక్సాఫీస్లో, ఈ మూవీ ఎంత సంపాదించింది బాక్సాఫీస్లో, ఇవన్నీ మూవీస్కి ఒక ట్రాకింగ్ అంటూ మన దగ్గర ఉంటుంది కదండి. సో అదే నాలెడ్జ్ని ఉపయోగించి మనం డబ్బులు సంపాదిస్తే ఎలా ఉంటుంది, ఆ ఊహనే చాలా బాగుంది కదా. కానీ మనం డబ్బులు సంపాదించవచ్చు, ఎలా అనుకుంటున్నారా? లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు ప్రోబో. ప్రోబో అనేది ఇండియన్ కంపెనీ అనమాట. ఇది మన ఇండియన్ మార్కెట్స్ లోకి ఈవెంట్ ట్రేడింగ్ ని తెచ్చింది. అమెరికాలోని ప్లాట్ఫామ్స్ లైక్ కాచి అండ్ పాలీ మార్కెట్ లో వాళ్ళు ఈవెంట్ మార్కెట్ మీద టెస్ట్ చేసి చూస్తే ఓవర్ 10 బిలియన్ వరల్డ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంట ఎవ్రీ ఇయర్. ఈవెంట్ ట్రేడింగ్ ఆర్ ఒపీనియన్ ట్రేడింగ్ ఈజ్ అ ఫన్ ఫార్మ్ ఆఫ్ ట్రేడింగ్ అనమాట. ఇందులో మీరు మీ నాలెడ్జ్ ని ఉపయోగిస్తూ సింపుల్ క్వశ్చన్స్ కి ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ని యూజ్ చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది మూవీస్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, క్రిప్టో అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే చదివి అనలైజ్ చేసి ఫ్యూచర్ ఈవెంట్ మీద ఫోర్కాస్ట్ చేసి ఎస్ ఆర్ నో మీద ట్రేడ్ చేయాలన్నమాట. దీంట్లో 7 మిలియన్ ప్లస్ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు ప్రోబో యాప్ ద్వారా. ప్రోబో వాలిడేషన్ ద్వారా యూజర్స్ ఒపీనియన్ ఇంకా స్మార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, విక్రాంత్ రోనా మూవీ టు క్రాస్ 5 crore ఆర్ మోర్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్. నేను ఎస్ అని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం 2.5 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 7.5 రూపీస్ వస్తుంది. అది 5 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 5 రూపీస్ వస్తుంది అనమాట. సో ఇలా మనం ట్రేడ్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తే మన ట్రేడ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు మన నాలెడ్జ్ ని ఉపయోగించి. దీంట్లో మనం యూపీఐ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మనీని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మనం ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఆఫీస్ లో ఉన్నా సరే, ఎక్కడ నుంచి అయినా సరే మనం ప్రోబో యాప్ ని యూజ్ చేయొచ్చు. సో నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా ప్రోబో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ మొదటి ఫ్రీ ట్రేడ్ కోసం ఫ్రీ 25 రూపీస్ అయితే పొందండి. సో గో అండ్ ట్రై ప్రోబో. అండ్ ఇక్కడ వచ్చేసి లయన్ అనమాట. అసలు ఈ లయన్ అరపుకి మొత్తం జూ అంతా కూడా ఎక్కడా సౌండ్ ఎక్కడా సౌండ్ అన్నట్లుగా ఉందన్నమాట. సో జనాలు అందరూ కూడా ఈ లయన్ దగ్గరే ఉన్నారు. సో ఒక లయన్ సూపర్ యాక్టివ్గా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి పడుకుడిపోయింది అనమాట. సో అది తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది. సో ఒక్కసారి దాన్ని వదిలితే అసలు జూ అంతా ఏమైపోతుంది అన్నట్లుగా అనిపించేస్తుంది ఒక్కొక్కసారి. సో ఇది వచ్చేటప్పటికి ఇంకా వాటర్ఫాల్ చిన్నగా ఉండేది. ఇక్కడ కొంతమంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూసారు మా పాప చాలా కంఫర్ట్గా ఉంది. సో మీరు కూడా మీ పిల్లలకి కంఫర్ట్ చేయాలి అనుకుంటే, అంటే బయటికి వెళ్ళినప్పుడు మనము క్యారీ చేసినప్పుడు మన చేతులు నొప్పి వస్తాయి, వాళ్ళు కూడా సరిగ్గా ఉండరు కదా. సో అలా బ్యాగ్లో అనుకోండి, హ్యాపీగా ఎంత దూరమైనా సరే వాళ్ళు హ్యాపీగా అన్నీ చూసినట్లు ఉంటుంది, వాళ్ళు కూడా కంఫర్ట్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఇంకా జింకలు, ఏనుగులు, జీబ్రాలు అన్నీ చూస్తాము. ఇక్కడ దున్నపోతు అనుకుంటా. సో ఇక్కడ మా పాప అయితే చూసి వాటిని దాయి 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 అనేసి అంటుంది. చాలా ఎంజాయ్ చేసింది, అస్సలు ఏడవలేదన్నమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, సిస్టర్ మీరు బయటికి వెళ్ళినప్పుడు పాపకి ఫుడ్ ఏం పెడతారు, అంటే ఏం తీసుకొని వెళ్తారు, అంటే అన్ని గంటలు బయట ఉంటారు కదా ఏం తీసుకెళ్తారు అనేసి అంటారు కదండి. సో నేనేం చేస్తానంటే, బయలుదేరుతున్నాను అనే ముందే, అంటే ఒక 10 మినిట్స్ ముందే ఇంట్లో అన్నం పెట్టేస్తానమాట. అన్నం పెట్టామనుకోండి ఎక్కువసేపు అది మనకి అరగదు కదా. సో ఒక 3 hours 3.5 hours అలానే వాళ్ళకి వదిలేయచ్చు హ్యాపీగా. సో ఆ తర్వాత మనం బయటికి వెళ్ళి 3 hours స్పెండ్ చేసిన తర్వాత ఏదో ఒకటి అనమాట, నేను బనానా కానీ అలా ఈజీగా తినేటివి తీసుకెళ్లేటివి నేను అలా పెడతాను. అమ్మా నడుస్తూనే ఉన్నాం, కాళ్ళు నొప్పులు కానీ చూస్తున్నాం. సింహం చూసాం, టైగర్ చూసాం, ఇంకా దున్నపోతు చూసాం. ఏది అవును కదా, ఇప్పుడే చూసి వచ్చాం. మా పాప అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. హెనీ వాటికి దాయి 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 అంటుంది. సింహం చూపిస్తే దాయి దాయి అంటుంది. దాయి దాయను హెనీ దాయి 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 దాయి. దానికి పెద్ద అయ్యాక ఈ వీడియో గుర్తుంటుంది, ఎప్పుడో నేను చిన్నప్పుడు వచ్చాను కదా అనేసి. ఇంకా వెళ్తూ ఉన్నాం, ఇంకేమేమి కనిపిస్తాయో తెలీదు.
ఫ్రెండ్స్ నడిచి నడిచి అలిసి పోతున్నాం. మా హెనీకి కూడా నిద్ర వస్తుంది కొంచెం, కానీ ఎంత చక్కగా చూసినప్పుడల్లా దాయి 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 ఉంటుంది వాటిల్ని. మాకైతే మేమైతే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంకా చాలా ఉంది చూసేది, ఇంకా సగం కూడా చూడలేదంట. పులులు అయ్యాయి, సింహాలు అయ్యాయి, చింపాన్జీలు అయ్యాయి, దున్నపోతులు అయ్యాయి, ఇంకా ఇంకేవో అయ్యాయి, గుర్తులే చూసారు కదా. సో ఇంకా వెళ్తూ ఉన్నాం, ఇంకేం కనిపిస్తే అవి చూస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో నేను వేసుకున్న బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి లవ్లీ ట్రెండ్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. కాస్ట్ అయితే 1090 rupees ఓన్లీ అండి, బట్ చూస్తే మాత్రం ఒక పట్టు లుక్ అయితే వచ్చింది కదా, అండ్ ఈజీ టు క్యారీ, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ లింక్స్ అన్నీ కూడా. సో వీళ్ళ దగ్గర కిడ్స్ వేర్, శారీస్, పార్టీ వేర్ ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు మా పాపకు మొత్తం వాళ్ళ డాడీయే చూసుకుంటున్నారు చూడండి, బనానా తినిపిస్తున్నారు. నేను తినిపిస్తుంటే వద్దు, నేనే తినిపిస్తాను అని చెప్పి తినిపిస్తున్నాను అన్నమాట. గుడ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మేము జీబ్రా. ఇక్కడ జీబ్రా కంటే పైన కళ్యాణి ఉందిగా, అలానే పైన ఇక్కడ చూడండి, చూసారా కళ్యాణి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. జూలో నోడి అన్న, వైల్డ్ డాగ్ ఇది అదే మేలే నోడి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సగం దారి నడిచాము, నియర్లీ 1:30 4 అయిపోయింది. 2 hours నడిచాము, ఇంకొక 2 hours నడవాలంట. మా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు, బట్ చూడాలి వెళ్తామా లేదా అనేసి. అర్థమే అయ్యిందంటే ఇంకొక అర్థం ఉంది. పదండి ఇంక వెళ్దాం. మా పాప కూడా టైర్డ్ అయిపోయింది. ఇదేంటి సేఫ్ వైల్డ్ యానిమల్, చిన్న కోతులు చూడండి, మంకీస్. సో ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, జూ అన్నాక అన్ని జంతువులు ఉంటాయి, అది కామన్. సో నేను చూసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఏ ప్లేస్ కూడా మిస్ కాకుండా అన్నీ తిరిగేస్తామండి. 4 hours, నియర్లీ 4 hours అలానే నడిచి నడిచి చూసాము. ఇంకొకసారి చచ్చిన జూకి మాత్రం రాకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. అది కూడా పిల్లలతో అయితే చాలా కష్టం అండి. అసలు జూ అంతా 4 hours నడవటం అంటే అంత చిన్న పని అయితే కాదు. సో ఇవి వచ్చేసి అడవి కుక్కలు అంట. అన్నీ కూడా చూసాం, బట్ నాకు లాస్ట్కి అయితే ఇంట్రెస్ట్ అయితే పోయింది. బట్ ఏంటంటే వచ్చాము, సో ఎలా అయినా చూడాలి అన్నట్లుగా అలా చూడటమే తప్పితే కొంచెం కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు లాస్ట్లో. ఇంకా అంటే అలిసిపోయాం చాలా ఇక్కడ. ఇంకా ఇవన్నీ వింత వింత జంతువులు చూస్తున్నాం, నాకు కొన్నిటి పేర్లు తెలుసు, కొన్నిటివి తెలియదు. సో ఏది పోయి ఏది చెప్పేస్తే మళ్ళీ తప్పైపోతుంది కదా, అందుకనేసి నాకు తెలియనివి అయితే చెప్పట్లేదు. ఇదైతే ఏదో పైన బట్టలేసినట్టే ఉందండి ఆ జంతువు ఏంటో కానీ. సో ఇక్కడ అదే చూపించమంటున్నాను, చూపించు అని చెప్పేసి. అసలు దాన్ని పట్టుకుంటే ఏదో పైన తోలొస్తుందా లేదా ఏదో బట్టలేసారా అనిపిస్తుంది, బట్ కాదు, అది ఉన్నదే ఆ జంతువు ఉన్నదే అలా అనమాట. సో ఏదో వింతగా అనిపించింది. ఇవన్నీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూడలేదు, కొన్ని చూసాను కొన్ని చూడలేదు, అప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు ఫ్యామిలీతో కాబట్టి అన్నీ చూసాము. బట్ ఇక్కడ స్నేక్స్ అండి, నాకు స్నేక్స్ అంటేనే అసలు చూడాలనిపించదు, ఎందుకంటే అదొక ఫీలింగ్ అనిపించేస్తుంది, ఏంటో ఒళ్ళంతా కూడా ఏదో పులకరించినట్టు అయిపోతుంది. సో అందుకనేసి నేను ఎక్కువసేపు అయితే చూడలేదు. బట్ ఇక్కడ చూసారా, పిల్లల్ని భుజం మీద వేసుకొని మరీ చూపిస్తున్నారనమాట. వాళ్ళందరివి టైర్డ్ ఫేసెస్, ఎందుకంటే అదే లాస్ట్ ప్లేస్ స్నేక్స్. మొత్తం అంతా చూసాక లాస్ట్కి స్నేక్స్ దగ్గరికి అయితే వస్తారనమాట, అందుకే వాళ్ళంతా కూడా నీరసపోయారు మాలాగా. సో లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇదండి, ఇది చూస్తాము. అప్పుడే ఇంకా చిన్న చిలుకలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే మేము బయటకు వెళ్తామో ఆ రోజు మాత్రం వర్షం అయితే అస్సలు ఉండదు, అదేంటో మాలక్ అనుకుంటా. మళ్ళీ మేము ఎప్పుడైతే బయలుదేరిపోతామో అప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఫైనల్లీ జూ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. చాలా 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 అలిసిపోయామండి. ఇంకొకసారి జూకి అయితే వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే అన్ని హ్యాండ్ బ్యాగ్ లో పాప సామాన్లు అన్ని ఉన్నాయండి. ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఏమున్నాయి?
హ్యాండ్ బ్యాగ్ లో ఈమె లిప్స్టిక్ ఫౌండేషన్ అప్పుడు ఉండేవి, ఇప్పుడు ఏమి ఉండవండి, ఓన్లీ పాల బాటిల్ డైపర్స్ అవే ఉంటాయి. సో అవి మోసాను, ఏదో ఒక రోజు మోసానండి, పెద్ద ఊరికే చెప్తూనే ఉన్నారనమాట. సో ఫైనల్ గా అదనమాట. ఇంకొకసారి అస్సలు వెళ్ళి, నాకు ఏంటంటే ఏమైనా ప్లేసెస్ చూడటం ఇష్టం, బట్ ఎక్కువ తిరిగేవైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. బట్ జూకి వెళ్ళాము, అవి ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి తెలుసు మీకు తెలుసా? చాలా కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ ఏమి ఉండొచ్చు ఏమో నాకు తెలిసి. అన్న ఎస్ట్ కిలోమీటర్ 10 నుంచి 12 కిలోమీటర్లు నడిచాం అనమాట. బట్ అన్ని చూడాలంటే మనము నడవక తప్పదు కదా, బట్ అదనమాట. సో ఫైనల్లీ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డ్రెస్ గురించి అయితే చెప్పాను కదా, డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, హ్యాపీగా జాయిన్ అయితే తీసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.